Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ రాజమండ్రి మహానాడు పవన్ కు చెక్ పెట్టడం కోసమేనా? తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రాజమండ్రిలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు ఇంకా 10 నెలలు మాత్రమే సమయం ఉండడంతో అనేక ముఖ్యమైన తీర్మానాలను కూడా చేయబోతున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఈసారి రాజమండ్రిలో తీర్మానాలు ఉండబోతున్నాయని అంటున్నారు. టీడీపీ తొలి మేనిఫెస్టోను మహానాడు చివరి రోజైన ఆదివారం ప్రకటిస్తామని చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. ఈ మేనిఫెస్టో ఎలా ఉంటుందన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ మహానాడు తెలుగుదేశం పార్టీకి అతి ముఖ్యమైనదని చెప్పాలి. జన సమీకరణ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ సక్సెస్ అయ్యేలా చంద్రబాబు దగ్గరుండి ప్లాన్ చేశారు. దీనికోసం అనేక కమిటీలను చంద్రబాబు నియమించినా ఆయన స్వయంగా అన్ని తానే చూసుకున్నారు. లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించి ఈ మహానాడులో పాల్గొంటున్నారు. 100 రోజులకు పైగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేష్ తొలిసారి మహానాడులో ప్రసంగించనున్నట్లు చెబుతున్నారు. లోకేష్ ప్రసంగం కోసం కూడా ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. యువత నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా లోకేష్ స్పీచ్ ఉంటుందని వార్తలు అందుతున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే మహానాడును రాజమండ్రిలో పెట్టడానికి కారణమేమిటి? గత మహానాడును ఒంగోలులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఈ మహానాడును రాజమండ్రిలోనే ఎందుకు జరుపుతోంది? ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది అందరిలోనూ చర్చ జరుగుతోంది. నిజానికి విశాఖలో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ ఈ మహానాడును పెట్టాల్సి ఉంది. ఈ 3 ప్రాంతాలు కాకుండా చంద్రబాబు రాజమండ్రిని మహానాడు వేదికగా ఎందుకు ఎంపిక చేశారు? పైగా ఈ మహానాడుకు మరో ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో గోదావరి తీరాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. జనసేనకు తూర్పుగోదావరి జిల్లాలోనే బలం ఎక్కువగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతోపాటు ఉత్తరాంధ్రలో భాగంగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ ఈ మహానాడు ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఈ మహానాడు ప్రభావం దాదాపు 50 నియోజకవర్గాలపై ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక్కడ మహానాడులో బల ప్రదర్శనతో జనసేనతో పాటు ఇతర పార్టీలకు వెళ్లేవారిని కొంత అదుపు చేసే వీలు కలుగుతుందని భావిస్తున్నారు. అంతేకాదు ఓటు బ్యాంకును కూడా పెంచుకునే వీలుంటుంది. ఈసారి రాయలసీమలో కొంత పార్టీ దెబ్బతిన్నా ఉభయ గోదావరి జిల్లాల్లో బలాన్ని మరింత పెంచుకునేందుకు ఈ మహానాడు ఉపయోగపడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ మహానాడు ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొంత అదుపు చేసే అవకాశం ఉందని అంటున్నారు. జనసేన పార్టీకి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో పొత్తుల్లో భాగంగా ఇక్కడ నుంచి ఎక్కువ స్థానాలు అడిగే అవకాశం ఉంది. జనసేనకి 20 నుంచి 30 స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందులో సింహభాగం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఉంటాయి. కాకినాడ, నరసాపురం ఎంపీ స్థానాలు ఇప్పటికే జనసేనకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి తీరాన్ని తన బలాన్ని ప్రదర్శించి పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టడానికి చంద్రబాబు మహానాడును ఒక అవకాశంగా మలుచుకుంటారన్నది వాస్తవం. మరో ముఖ్యమైన కారణం ఏమిటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి అధిక స్థానాలు వస్తే వారికే అధికారం దక్కే ఛాన్స్ ఉంది. ఇది ఎంతో కాలంగా సెంటిమెంట్గా కొనసాగుతోంది. ఈ కారణంతో పాటు రాజమండ్రిని మహానాడుకు ఎంపిక చేసి పవన్ కు పరోక్షంగా సిగ్నల్ ఇవ్వాలన్నది చంద్రబాబు అభిప్రాయంగా చెబుతున్నారు.